గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఎన్నికల నగారా హ్యాట్రిక్ హమారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ నవంబర్ ముప్పైన పోలింగ్ డిసెంబర్ మూడున కౌంటింగ్ తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు తేదీల వెల్లడి అమల్లోకి నియమావళి సిఈసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు హ్యాట్రిక్ హమారా ఎన్నికలు ఏవైనా విజయం గులాబీదే చరిత్ర చాటి చెప్పిన వాస్తవం ఇదే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగే పార్టీ ఇంతవరకు లేదు అసెంబ్లీ ఎన్నికల్లో బస్తీమే సవాల్ ప్రతిపక్ష పార్టీలకు గులాబీ హడల్ సర్వేలు జాతీయ మీడియాలు ప్రముఖ ఎన్నికల విశ్లేషకుల నోట బీఆర్ఎస్ మాటే పదిహేనున్న మేనిఫెస్టో అదే రోజు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ బీఫామ్లు అందజేత అక్కడి నుంచే జిల్లాల యాత్రకు పదిహేడున సాయంత్రం హుస్సనాబాద్లో బహిరంగ సభ పదహారున జనగామ భువనగిరి పదిహేడున సిద్దిపేట సిరిసిల్ల పద్దెనిమిదిన జడ్చర్ల మేడ్చెల్లో బీఆర్ఎస్ బహిరంగ సభలు గజ్వెల్ కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ నవంబర్ తొమ్మిదిన వేయబోతున్నారు మనస్తో ఆలోచించి ఓటేయండి మోసగాడు మోసగాళ్లంతా మరొక వైపు మొనగాడు ఒకవైపు రాష్ట్రంలో కేసీఆర్కు సాటి పోటీ నేతలు ఎవరు మోడీ రాహుల్కు తెలంగాణపై ప్రేమ ఎక్కడ తెలంగాణ ప్రజల్ని గోసెట్టింది కాంగ్రెసే మూడోసారి కేసీఆర్ సీఎం అంటూ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు సెంచరీతో హ్యాట్రిక్ పక్క తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ఇటు మొనగాడు అటు మోసగాళ్లు కేసీఆర్ సావు నోట్లు తలబెట్టి తెలంగాణ తెచ్చిండు రాష్ట్రంలో ఆయనకు సాటి పోటీ నేతలు ఎవరు అంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఆలోచింపజేయాలని ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు బీఆర్ఎస్కు వంద సీట్లు పక్కా తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమే దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ పదేళ్ళ సమగ్ర ప్రగతి మా ఆయుధం యుద్ధానికి ముందే హస్త సన్యాసం పోటీకి ముందే కాడేపడేసిన కమలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత సర్వేలతో ఫేక్ ప్రచారం కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియా బరి తెగింపు గత సర్వేలు పోస్ట్ చేస్తూ చీటింగ్ డట్టి మైండ్ గేమ్తో ప్రజల్లో గందరగోళం తేదీలతో దొరికిపోయిన కాంగ్రెస్ పన్నాగం ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య టాప్ గేర్లో గులాబీ కారు కేసీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వసన్నద్ధం ఇప్పటికే నూట పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ యాభై రోజులుగా ఉధృతంగా సాగుతున్న ప్రచారం రేవంత్ ఈ అమ్మకాల లోల్లేంది పీసీసీ చీఫ్పై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఆగ్రహం సీట్ల అమ్మకాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి మురళీధరన్ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ముఖం రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల నగదు సీజ్ పన్నెండు కిలోల బంగారం మూడు వందల కిలోల వెండి స్వాధీనం కోడ్ కోసింది అమల్లోకి ఎన్నికల నియమావళి ర్యాలీలు మీటింగ్లకు రూల్స్ మస్ట్ యాభై వేలకు మించి నగదు తరలింపుపై ఆంక్షలు విధింపు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఎన్నికలపై పంచ వ్యూహం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఐదుగురు అబ్జర్వర్లు కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగం రామ్జీ గోండు మ్యూజియానికి వంద కోట్ల విలువైన స్థలం మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు కేంద్ర మంత్రితో కలిసి టీఆర్ఐని ప్రారంభించిన ప్రారంభించారు రైతు బంధు చైర్మన్గా రాజయ్య బాధ్యతల స్వీకరణ రైతు బంధు సమితి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే రాజయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి తదితరులు సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగార మధ్యప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి రాజస్థాన్ రాజెవరో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత సీఎం గెహ్లాట్ పైలట్ల మధ్య విభేదాలు వరుసగా ఏ పార్టీకి దక్కని విజయం మిజోరాంలో కాంగ్రెస్ గల్లంతో ఈశాన్య రాష్ట్రంలో మసకబారిన హస్తం పార్టీ ప్రభా గాజా దిగ్బంధం కరెంటు నీరు ఆహారం ఇంధనం నిలిపివేత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గెలాంచ్ ప్రకటన హమాస్ తవరలపై దాడులు తీవ్రతరం తెలంగాణ టుడే ఆల్ సెట్ ఫర్ షోడౌన్ అనౌన్సెస్ షెడ్యూల్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఫైవ్ స్టేట్స్ తెలంగాణ గోస్ టు పోల్స్ ఆన్ నవంబర్ థర్టీఎత్ కౌంటింగ్ ఫర్ ఆల్ స్టేట్స్ సైమల్టేనియస్లీ ఆన్ డిసెంబర్ థర్డ్ కేసీఆర్ టు రిలీజ్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఆన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ రైట్ హివీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్